అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారికి నేను బెయిల్ వచ్చింది, ఇంకా ఈ అడుగు పని ఇంకా రాలేదేంటా అనుకోవడం వచ్చేసింది నాకు తెలుసు. ఎందుకంటే ఏడ్చే వ్యక్తుల్లో మొట్టమొదట ఉంటుంది ఈ అడుగు పని. ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, ఎందుకు మాట్లాడుతుందో అసలు అర్థం కాదు. ఊరికే నోటి దోలు అంతే, నోటి దోలతో నాలుగు మాటలు అంటే పది మాటలు కాసేస్తూ ఉంటుంది. అదొక అది జన్మహక్కు అంతే, పది మాటలు అనడం, ఒక మాట అనడం, పది మాటలు కాయడం. ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుతుందో వినిపిస్తా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు న్యాయం గెలిచింది అని మాట్లాడటం విన్నా, ఇక్కడ న్యాయం గెలవలేదు, రోగం గెలిచింది. ఓకే, సో కోర్టులు పెట్టి చూసారా, రోగం గెలిచింది అంటే న్యాయం గెలవలేదు అంటే రోగం ఎంత. సరే, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నీకు మహాయితో 50 ఏళ్ళు ఉంటాయేమో, మాట్లాడితే నెలకోసారి నీకు జబ్బు చేసిందని చెప్పేసి, రోగం వచ్చిందని చెప్పేసి చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోతావు, గుర్తుందా? ఆంధ్రప్రదేశ్లో చూపించుకో ఎక్కడ కూడా, చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ పడుకుంటావు. వెళ్ళి రోజాకి మా బెడ్ మీద ఉన్న రోజా, హాస్పిటల్లో రోజా అని చెప్పేసి అని లీక్లు ఇస్తూ ఉంటామన్నమాట. ఏమైందంటే కాళ్ళు లేవట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు, ఉబ్బరం వచ్చేసింది మనకి, నీకు రకరకాల రోగాలు ఉన్నాయి. నీ రోగాల గురించి మేము ప్రస్తావించలేదు ఏ రోజు కూడా, నీకున్న రోగాల గురించి మేము ఏనాడు ప్రస్తావించలేదు. నీకు ఎన్ని జబ్బులు ఉన్నాయో ఉండని అవి మాకు అనవసరం అయ్యి, నీ వ్యక్తిగత వ్యవహారాల గురించి, నీకున్న రోగాల గురించి, నీకున్న జబ్బుల గురించి, లేదంటే నువ్వు తిరిగిన తిరుగుడు గురించి, లేదంటే నీ వ్యక్తిగత వ్యవహారాల గురించి, లేదంటే నువ్వు నటించిన సినిమాల గురించి, లేదంటే కొంతమంది మాట్లాడినట్టు నీ నీలి చిత్రాల గురించి ఏ రోజు కూడా మేము ప్రస్తావన చేయలేదు కదా. కన్నుకి ఆపరేషను, ఓకే, బెయిల్ వచ్చింది, ఆ మాత్రానికి ఎగిలి చేస్తలు తీసుకుంటా, ఏడుపు అంతే, అనవసరంగా ఏడుతును అంతే, అదో సునకానందం అంటారనమాట. ఊరికే ప్రతిదానికి కూడా నేనున్నాను, నేను ఒకను ఉన్నాను, నేను మాట్లాడకపోతే కష్టమని చెప్పేసి పరిగెట్టుకు వచ్చే మాకు అనవసరం. ఎందుకు ఈ లేనిపోని మాటలు మాట్లాడుకుంటా, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా? గట్టిగా మాట్లాడితే నీకున్న రోగాలు ఎవరికి ఉండవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అవునా? చెప్పు, అన్నీ పనికి మాలు మాట్లాడే, మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మేము బాబుగారు వచ్చారని ఆనందంలో ఉన్నాం అంతే, నీ గురించి మాట్లాడాలనే ఉద్దేశం కూడా లేదు. కానీ కాకపోతే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నేను అమనాభూతులు తిట్టాలని అనిపిస్తూ ఉంటుంది. నీ శాఖ గురించి నువ్వు వెళ్ళలేవు, జగన్మోహన్ రెడ్డి మీద బెయిల్ మీద లేడేంటి? జగన్మోహన్ రెడ్డి కూడా 10 ఏళ్ళ పాటు బెయిల్ మీదే కదా ఉన్నాడు, ఉన్నాడు కదా. కొన్ని మీరు చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు, కేసులు పెట్టి లోపలేశారు, ఏం నిరూపించారు మీరు? మీరేం సాధించారు? సునకానందం పొందారు. నువ్వు కానీ లేదంటే అంబటి రాంబాబు కానీ లేదంటే ఇంకో కొంతమంది పనికిమాల పోరంబో కేదవాళ్ళు కానీ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు తప్పితే, ఇగో చంద్రబాబు నాయుడు గారు 200 కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి ఏ ఒక్కడైనా వచ్చి ఆధారాలతో చూపించే ప్రయత్నం చేశాడా? లేదు. మరి ఎందుకు ఈ వ్యక్తులు చేస్తారు రోజా? మంత్రి హోదాలో ఉన్నావు కదా, కొద్దిగా గౌరవం నిలబెట్టుకొని మాట్లాడు, కొద్దిగా ఆ స్థాయిని కాపాడు. నేను ఎట్టబడితే అట్ట మాట్లాడతాను, తిరిగి నన్ను ఎవడేమో అనకూడదు. మళ్ళీ ఎవడన్నా ఏమన్నంటే ఏడు చేస్తాం బోరు, నన్ను అలా అన్నారో నన్ను ఎలాగన్నారో ఎవరో స్పందించరా, మహిళల పట్ల గౌరవం ఇదేనా? నువ్వు ఒక మహిళగా ఏ రోజు మాట్లాడతావని, మనం ఒక మహిళగా ఏ రోజు మాట్లాడాం మనం? ఎందుకు ఆ వెకిలి చేస్తా ఎందుకు మనకి? నువ్వు ఒళ్ళంతా రోగాలు పెట్టుకుని నువ్వు మాట్లాడుతావు ఎందు రోజా? నువ్వు ఒక పెద్ద జబ్బు మనిషివి, ఆ విషయం అందరికీ తెలిసిందే. నువ్వు ఇక్కడ ఈ హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా హాస్పిటల్లో ఉంటే మీడియా మొత్తానికి తెలిసిపోద్దాను కదా, నువ్వు చెన్నై హాస్పిటల్లో తీపించుకునేది. నెలకోసారి చెన్నై హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ అవుతున్నావు నువ్వు? చెన్నై హాస్పిటల్ ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు నువ్వు? నీకున్న రోగాలు ఏంటి అవుకో, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఏ వంకాలు లేనివాడికి ఏదో ఇది దొరికిందని చెప్పేసి ఏడుతున్నావు ఎందుకు అని చెప్తా అంటే ఎగ్గొట్టినాను అని చెప్పేసి ఎక్కడికో సామెతుంది. అలాగా నీకేం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగోదు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు వేలు మీద, ఏదో ఒకటి మాట్లాడాలి మనం, మాట్లాడకపోతే బాగోదు అని చెప్పేసి మీ వెకిలి చేస్తలో తింగర మాటలు కాకపోతే నువ్వు మాట్లాడింది ఏదైనా ఒక ముక్కన సబ్జెక్ట్ ఉందా? కొన్ని మీరేమన్నా నిరూపించింది ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత? అన్నీ ఎందుకు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమన్నా ఉంటే చెప్పండి రా బాబు అంటే అది చెప్పలేము మనం. ఈ వెకిలి చేస్తలో ఒకటే, ఊరికి వెకిలి చేస్తలు అంతే రోజా, బాగా గుర్తుపెట్టుకో. అనవసరంగా వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చి మన వెకిలిగా లేదంటే వ్యంగ్యంగా మాట్లాడితే అంతకుమించి వెటకారంగానే నీకున్న జబ్బుల గురించి, నీ కుటుంబ సభ్యులకున్న రోగాల గురించి నువ్వు నెలలు ఎక్కడ హాస్పిటల్లో చూపించుకుంటావు ఇవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది, బాగా గుర్తుపెట్టుకో. ఎవరికి తెలియదు కాదు, తెలిసిందే కాకపోతే మాకు అనవసరం అది. ఇప్పుడు నీకు జబ్బు ఉంటే మాకెందుకు, రోగాలు ఉంటే మాకెందుకు, నీ కాళ్ళు చచ్చిపడిపోతే మాకెందుకు, నీకు ఇంకా ఏదైనా రోగం ఉంటే మాకెందుకు, దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమైనా మేలు జరుగుద్దా? కాదు కదా. అంటే బెయిల్ కోర్టులు బెయిల్ ఇచ్చినప్పుడు మీకేమైనా పి అంటున్నా? అడో సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడతాను నిన్న, ఏదో దయచేసి ఇచ్చినట్టు మీకేం సంబంధం అయ్యా? అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదు, నీకు నువ్వెవడం అసలు మాట్లాడడానికి?
ప్రభుత్వ సలహాదారుడు నీకేమవసరం రాజకీయాల గురించి మాట్లాడడానికి? మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ సలహాదారులు ఉన్నాడు, చాలామంది ఉంటారు. ఇంకా అక్కడ కూడా ఏ సలహాదారుడైనా సరే రాజకీయాల గురించి ఎక్కడైనా మాట్లాడతాడో మా రైతులని మీరు మాట్లాడతారు. అసలు నీకేం సంబంధం మాకు అర్థం కావట్లే. ప్రతిదానికి పెద్ద మొత్తం ఇద్దరు నువ్వెందుకు వస్తున్నావు మీడియా ముందుకి? ఏ శాఖకు సంబంధించిన వచ్చావు మంత్రులతో సమాధానం చెప్తే నిన్న ఎవడు అడిగాడు? అసలు నీకేం సంబంధం అయ్యా? ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. నువ్వనే కాదు ఇంకా పనికి మళ్ళీ ఇంకా బోలు మంది ఉన్నారు పనికి తటాబుక్క యాదవలో. ప్రతి యాదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించాలను ఇంకోటను ఇంకోటను. అసలు ఈ పనికి మళ్ళీ రాజకీయాల గురించి సంబంధమే లేదు. ప్రభుత్వ సలహాదారుడి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా? రాజకీయాల గురించి నీకేమవసరా అంటే వేరే దాని వెనకాల ఒక తోక తగిలించేశారు. తర్వాత అందరూ పని గడ్డి ఆడుతున్నారు తీసి దిక్మాల కూడా అలా మాట్లాడకూడదు ప్రభుత్వ సలహాదారుడిగా ఉందని చెప్పేసి గడ్డి ఆడుతున్నారని చెప్పేసి ప్రధాన కార్యదర్శి అని చెప్పిన పదవి వేసుకున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అతనే, ప్రభుత్వ సలహాదారుడు అతనే, సకల శాఖ మంత్రి. ఏ శాఖ గురించి మాట్లాడమన్నా కానీ పెద్ద మొత్తం వచ్చి మీడియా ముందు మాట్లాడేస్తాడు. నిన్న కూడా అంతే, బయటికి రావడం మొదలు ఇంకా ఒక్కటి 7 శాతం ఏడుపోగితే కళ్ళ నీళ్ళు తెచ్చేసుకొని ఇంకా ఏళ్ళది అంతే. చంద్రబాబు నాయుడు గారు అప్పుడే బెయిల్ షరతులు ఉల్లంఘించేశారని చెప్పి సాక్షులు స్క్రోలింగు, మళ్ళీ ఏసీబీ కోర్టుకి వెళ్ళి ఆలోచనలో ఏది సిఐడి అని చెప్పేసి స్క్రోలింగ్ మాట, బెయిల్ రద్దు చేస్తారు ఇంకా అని చెప్పేసి. ఎక్కడ మాట్లాడారు మీడియాతోటి? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీడియాతో ఇప్పుడు మాట్లాడారు? ఇప్పుడు మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకైనా సమాధానం చెప్పాడా? లేదు. ఆయనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఆయన, అంతే కదా. రాజకీయ విమర్శలు చేయాలా? ఆ కేసు గురించి ప్రస్తావన తేయాలా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలా? ఎక్కడో కూడా ఈ కేసులకు సంబంధించి రాజకీయాలు మాట్లాడాలా? నాకు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఆయన, అంతే. అంతకుమించి ఏమైనా ఉందా అక్కడ? మీడియాతో మాట్లాడకూడదన్నారు, మీడియాలో మాట్లాడేశారు. అప్పుడు ర్యాలీకి వెళ్ళకూడదన్నారు, ర్యాలీ ఎక్కడ దిగారు చంద్రబాబు నాయుడు గారు? రాజమండ్రిలో బయలుదేరిన కానించి ఉండవల్లి నివాసం వరకు వెళ్ళే వరకు కూడా ఆయన ఎప్పుడైనా కారు దిగాడా? దిగాడా కారు? అన్నీ ఇలాంటి మాటలే మాట్లాడొద్దు అనేది. కాబట్టి ఈ రోజా కానీ, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదంటే అంబటి రాంబాబు కానీ, ఇంకా కొంతమంది తటబొక్క యాదవులు దిక్మల యాదవులు ఉన్నారు, ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం కాకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. టైం ఎన్నగాలు ఒకేలా ఉండదు. ఈరోజు మీ టైం నడుతుంది కాబట్టి ఎగిరెగిరి పడుతున్నారు. ముఖ్యంగా రోజా నీకు, నువ్వు 800 కోట్ల రూపాయలు సంపాదించావో, లేదంటే నీ ఆశలేని 19 ముందు నీ ఆశలెంత, 19 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు కూడబెట్టావు అని బంగ్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీ గత చరిత్ర చూస్తేనేమో 500 రూపాయలకు కూడా చేయకుండా పనులన్నీ చేసావని చెప్పేసి రకరకాల కథల కథలుగా చెప్తూ ఉంటారు. మరి 800 కోట్ల రూపాయలు ఇంత తక్కువ టైంలో ఏ కష్టం చేసి సంపాదించావు? ఏ వ్యాపారం చేసి సంపాదించావు? మాట్లాడితే వ్యాపారాలు లేవని చెప్పి నువ్వే చెప్తావు. మరి ఎలా సంపాదించావు రోజా? కంగారు పడమాకు, నువ్వు కూడా ఎందుకని జైలుకి? నిన్నేమో వదులుతారు అనుకున్నావా? రేపు పొద్దున అధికారం మారితే జగన్మోహన్ రెడ్డితో సహా నువ్వు కూడా ముందే వెళ్తావు. ముందు వరుసలో ఉంటావు మీరు అందరూ కూడా, నువ్వు కానీ ఆ కొడాలని గడి కానీ, లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇంకా కొంతమంది ఉన్న వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఏదో అక్రమ కేసులు పెట్టేం లోపలేయవసరం లేదు. మీరు చేసిన దోపిడీ ప్రజల ముందు పెట్టి లోపలెత్తే అయిపోయింది ఈజీగా. అది చాలా ఈజీ, అది బాగా గుర్తుపెట్టుకో. అప్పుడు తమ రియాక్షన్ ఎలాగో ఉంటుంది, తమ రేడుపులు ఎలా ఉంటాయి, తమ పెడబప్పులు ఎలా ఉంటాయి మేము కూడా చూస్తాంగా. అప్పుడే అయిపోయిందా? ఇవాళతో అయిపోద్దా? మనం ఇవాళ ఒకరోజే కాదు కదా, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, రేపు అన్న రోజు ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు. ఇదే పరిస్థితి రేపొద్దు నీకు రావచ్చు, ఇదే పరిస్థితి నాకు రోగం వచ్చింది, నాకు జబ్బు వచ్చిందని చెప్పేసి నువ్వు కూడా కోర్టులో బెయిల్ అప్లై చేయొచ్చేమో చూడు. అంటే నువ్వన్న భాషే ఆ రోజు పరిస్థితి ఏంటి మరి? అరే అనవసరమైన మాటలు, అనవసరమైన ప్రస్తావన. పరిపాలన గురించి మాట్లాడండి, జనాలకు మనం ఏం పీకి పొడిచామో అది చెప్పండి. దాని గురించి మాట్లాడేసి పనికి మాలు మాట్లాడిన ఎందుకు మాట్లాడతారంటే మీకు తలకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు కూడా మాకు అర్థం కావట్లా. కాబట్టి రోజా ఇంకెప్పుడు కూడా ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడమాకు.